ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము జెనసిస్ చాప్టర్ ఎయిటీన్ ఈ మూడు వాక్య భాగాలందరం కలిసి చదువుకుందాం ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన ఆదికాండము బైబిల్లో మొదటి పుస్తకం ద బుక్ ఆఫ్ బిగినింగ్స్ జెనసిస్ చాప్టర్ ఎయిటీన్ చాప్టర్ ఎయిటీన్ అండ్ లెట్స్ రీడ్ వర్డ్స్ ఫోర్టీన్ పద్నాలుగు వచ్చిన అందరం కలిసి చదువుకుందాం వన్ టూ త్రీ గౌ యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి కాలమున నిర్ణయ కాలముందు నీ ఎద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగున నేను అంతే నెంబర్ టూ ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయము ఇర్మియా గ్రంథం ద బుక్ ఆఫ్ జర్మాయా చాప్టర్ థర్టీ టూ ഇരിമിയ ഗ്രന്ഥം എസ് ഐ ഗ്രന്ഥം പ്രക്കന ഉണ്ടെങ്കിൽ മുപ്പധ്യമു ലെറ്റ് വർഡ്സ് സെവൻറ്റീൻ ആൾഗെദർ പതിഹേട വച്ചനോ അന്തരം കലസി ചരിമിയ ഗ്രന്ഥം മുപ്പം ജരമായ ചാപ്റ്റർ ലെറ്റ്സ് തൂറ്റ് വർഡ് സെവൻറ്റീൻ ആൽ യഹോവ പ്രഭുവാ సైన్యముల గతిపతికి దిగే హవాను పేరు వహించువాడా సూర్యుడ మహాదేవ నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములు సృజించితివి నీకు అసాధ్యమైనది లేదు అండ్ సేమ్ చాప్టర్ అదే అధ్యాయము లెట్స్ రీడ్ వర్డ్స్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడవ వచనం అదే ఇరుమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చదువుకుందాం వన్ టు గో నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా వండున అండ్ ద లాస్ట్ ఓపెనింగ్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము లూక్స్ గాసిపుల్ చాప్టర్ ఎయిటీన్ లూక్స్ గాస్పుల్ చాప్టర్ ఎయిటీన్ వర్డ్స్ ట్వంటీ సెవెన్ ఆల్ టుగెదర్ లుకాసువార్థ పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన అందరం కలిసి దగ్గరగా చదువుకుందాం ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను పరిశుద్రమైన తండ్రి ఉదయ కాలము మీ వాక్య ప్రత్యక్షత కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం లార్డ్ ఆస్క్ యూ దట్ యూ విల్ స్పీక్ టు మీ అండ్ స్పీక్ టు అస్ గివ్ అస్ ద స్పిరిట్ ఆఫ్ విస్డమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ యువర్ సన్ జీసస్ మన పెన్నడు చూడని సంగతులు మేము చూడగలిగినట్లు మా మనోనేత్రములు వెలిగించండి మమ్మలను మీ ఆధీనం చేసుకోనండి మీ వాక్యం వినకుండా మమ్మల్ని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తున్న ప్రతి విధమైన నాయన ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని నజరని ఏ సున్నావులు మేము బంధిస్తూ ఉన్నాం నన్ను కూడా వచ్చిన వారిని ఈ స్థలమంతటిని ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని కూడా మీ ఆధీనం చేసుకొని మీ నామం అత్యున్నతంగా మహిమపరచుకోనమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ ఏ సున్నాను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ లాస్ట్ సండే ఐ వాస్ టాకింగ్ ఆన్ ఫియర్ అండ్ హౌ టు టేక్ రిస్క్ భయమును భయము భయము గురించి భయపడి ఏ విధంగా చాలామంది దేవుడు వారి కొరకు నిర్ణయించినవి చేయలేకపోతారు అండ్ రిస్క్ తీసుకోవటం ఎట్లాగా హౌ గాడ్ హెల్ప్స్ హౌ గాడ్ వర్క్స్ వన్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు ఎట్లాగా మన పక్షంగా పనిచేస్తాడు అండ్ హౌ కెన్ వీ బికమ్ యూస్ఫుల్ టు గాడ్ ఆశీర్వదించబడిన తర్వాత చాలామంది వ్యర్థులైపోతూ ఉంటారు సో వీటన్నిటిని ఆలోచించి దేవుడు నాకు ఇచ్చిన మాటలు నేను లాస్ట్ వీక్ జ్ఞాపకం చేశాను ఐ ఆమ్ ఎంకరేజింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీలో ప్రతి ఒక్కరికి నేను చేయించున్న ఏంటంటే మీరు మరలా మరలా వర్తమానం వినండి లాస్ట్ సండే ఐ థింక్ ఇట్ ఈస్ ఆన్ యూట్యూబ్ లాస్ట్ సండే మెసేజ్ మీరు మరలా మరలా వినండి నాకు కొంతమంది కాల్ చేసి చెప్పారు ఇప్పటికి మేము ఐదు సార్లు విన్నాం పాస్టర్ గారు నాలుగు సార్లు విన్నాం నేను కూడా నేను కూడా మరలా మరలా మూడు సార్లు విన్నాను లాస్ట్ సండే నేను చెప్పిన తర్వాత ఐఎమ్ ఎంకరేజింగ్ టు లిజన్ టు దట్ సర్మన్ ఎగైన్ అండ్ ఎగైన్ ఎగైన్ అండ్ ఎగైన్ ఎగైన్ అండ్ ఎగైన్ సో దట్ యు విల్ అండర్స్టాండ్ ఏ విధముగా మీరు దేవునికి ఉపయోగకరంగా ఉండగలరో మీకు అర్థమవుతుంది ఎందుకంటే చాలాసార్లు సి సక్సెస్ ఈజ్ వన్ థింగ్ అండ్ మేనేజింగ్ ద సక్సెస్ ఈస్ డిఫరెంట్ చాలామంది సక్సెస్ఫుల్ అవుతారు దే సక్సీడ్ ఇన్ ఇన్ సర్టెన్ థింగ్స్ కొన్ని విషయాల్లో వారి జీవితంలో ఒకప్పుడు వేటి కొరకు అయితే ప్రార్థన చేయాలో ఇప్పుడు వాటి కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరత లేని పరిస్థితుల్లో ఉండొచ్చు ఒకప్పుడు ప్రతి చిన్న దాని కొరకు ఫైనాన్సెస్ కొరకు లేకపోతే మిగిలిన వాటి కొరకు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కనిపెట్టి పొందుకోవాల్సినవి ఇప్పుడు ఆ విధంగా ప్రార్థన చేయకుండా కూడా మీరు కలిగి ఉండగలిగిన ఆశీర్వాదాన్ని దేవుడు ఒకవేళ ఇచ్చి ఉండి ఉండవచ్చు ఆ విధంగా మీరు సక్సెస్ఫుల్ అయి ఉండొచ్చు దేవుడు కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని మన జీవితంలో జరగటానికి దేవుని జోక్యం అవసరం లేని కొన్ని విషయాలు మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి సో అట్లాంటి పరిస్థితులు ఆ విధమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే వారు తెలియకుండా స్లోగా దేవునికి వాల్సిన ప్రాధాన్యత దేవుని సన్నిధికి వాల్సిన ప్రాధాన్యత ఎవటో ఆపేసి వారు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు సో మేనేజింగ్ సక్సెస్ ఈజ్ వెరీ టఫ్ మేనేజింగ్ సక్సెస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ కంపేర్డ్ టు బికమింగ్ సక్సెస్ఫుల్ సో కనుక నేను లాస్ట్ వీక్ చెప్పినట్టుగా మరలా చెప్పిన చాలామంది దీవించబడిన తర్వాత వ్యర్థులైపోతారు దీవించబడిన తర్వాత పనికి రానివారుగా అయిపోతారు దేవుడు కొంతమందిని దీవించి పశ్చాత్తాపడతాడు దేవుడు కొంతమందిని ఆశీర్వదించి బాధపడతాడు ఆయన సౌలుని ఆశీర్వదించి సింహాసనం ఇచ్చి సౌలుని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు ఎందుకంటే అతడు రాజు అయిన తర్వాత ఏ గుర్తింపు లేని ఇన్సిగ్నిఫికెంట్ వ్యక్తి ఒక భయంకరమైన ప్రతికూల పరిస్థితిలో నుంచి అసలు గుర్తింపు లేని కుటుంబంలో నుండి వచ్చి రాజు అయ్యే అవకాశం లేని పరిస్థితిలో నుండి వచ్చి సింహాసనం ఇచ్చి ఇస్రాయల్కు మొదటి రాజుగా దేవుడతను నియమిస్తే అతడు రాజు అయిన తర్వాత వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది అతడు తన కొరకు ఒక శిలాఫలకమును నిలుపుకున్నాడు నిలుపుకున్నాడు వాల్సిన ఘనత యువల హీ మేడ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఎ మాన్యుమెంట్ అండ్ హీ వాంటెడ్ టు టేక్ ద గ్లోరీ దైవజనుడు సమయాలకి వాల్సిన స్థానమును అతడు తీసుకోవటానికి ప్రయత్నించాడు దేవుడు అన్నాడు నేను ఇతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తా పడుతున్నాను అన్నాడు సో నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆల్వేస్ డెల్ బ్లెస్సింగ్ ఈజ్ ఎ టెస్ట్ ఆశీర్వాదం అనేది పరీక్ష దేవుడిని నా ఆశీర్వదించాడంటే ఆయన నీకు ఒక మంచి పరీక్షలో నీకు తీసుకుని వెళ్ళాడు అండ్ ఇఫ్ యు రిమైన్ ఫెయిత్ఫుల్ ఇన్ దట్ బ్లెస్సింగ్ అండ్ దెన్ హీ విల్ ప్రమోట్ యూ టు అన్ అదర్ లెవెల్ చాలామంది ఆశీర్వదించబడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు దేవునికి వాల్సిన స్థానం ఎవరు పేరుకి క్రైస్తవులుగా ఉంటారు మొదటి ఉన్న ప్రేమ ఉండదు ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది నేను చెప్తున్నాను అది చాలా ప్రమాదం దేవుని కొరకు మనం జీవించే జీవితమే మన ఆయుష్ నిత్య జీవంలో గుర్తుపెట్టుకోవాలి ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఖచ్చితంగా ఈ భూమి మీద కావాల్సిన దేవుడు సమస్తం సమకూర్చినప్పటికీ మన నిత్య జీవము పరలోకమందన్న విషయాన్ని మర్చిపోకూడదు అండ్ దాని కొరకు దాని యొక్క దృష్టి కలిగి మనము బ్రతకటం చాలా 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 ప్రాముఖ్యం సో కనుక మేనేజింగ్ సక్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే వెన్ యూ టేక్ యువర్ ప్లేస్ అండ్ అ గాడ్ దేవుని క్రింద మన స్థానమును మనం తీసుకున్నప్పుడు దేవునిని అన్ని విషయాల్లో పైన పెట్టినప్పుడు దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనం ఇచ్చినప్పుడు అండ్ దెన్ వీ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ సక్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇది చాలా 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 ప్రాముఖ్యం సో దేవుడు మనల్ని ఆశీర్వదించి పశ్చాత్తపడే పరిస్థితి దేవునికి కలుగు చేయకుండా మనం జాగ్రత్త పడదాం దేవుడు మనకిచ్చిన ప్రతి ఈవి ప్రతి దీవెన ప్రతి స్థానము ప్రతి ఆశీర్వాదము ఆయన మహిమ కొరకు వినియోగపరుచున్నట్లుగా మన జీవితాలు దేవునికి మనం అప్పగించుకొని బ్రతకాలి చాలామంది అడిగే ప్రశ్న అసలు గారు బయట ప్రపంచంలో బయట మనుషుల మధ్యలో లోకంలో క్రైస్తవులకు బ్రతకటం చాలా అండి మీరు చెప్పినంత ఈజీ కాదు నో 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 డోంట్ సే దట్ మీరు ఆ విధంగా చెప్పద్దు కష్టమే కష్టం కాబట్టే మీరు నిలబడాలని దేవుడు కోరుతున్నాడు ఈజీ అయితే ఎవరైనా చేస్తారు ఇఫ్ ఇట్ ఈస్ ఈజీ అండ్ యువర్ నాట్ మెంట్ ఫర్ దాట్ ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ క్రిస్టియన్ సి మీరు అన్యుల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు మీకు ఇచ్చిన పొజిషన్లో దేవుడు మీకు ఇచ్చిన మిమ్మల్ని మిమ్మల్ని ఒక అథారిటీలో లేకపోతే మిమ్మల్ని ఒక హై ప్లేస్లో లేదంటే ఒక మంచి ఒక బిజినెస్లో దేవుడు పెట్టినప్పుడు అన్యుల మధ్యలో పెట్టినప్పుడు వారికి మీరు డైరెక్ట్గా కీర్తి నిర్వహిమూడి చెప్పలేకపోవచ్చు చెప్పిన వినరు వారు ఒకవేళ వారికి డైరెక్ట్గా కీర్తన నూట పంతొమ్మిది చెప్పలేకపోవచ్చు మత్స్ వార్త పద్దెనిమిది అధ్యాయని చెప్పలేకపోవచ్చు ప్రయాసపడి భారం మూసుకునే సమస్యల నా దగ్గర ఏంటంటే మాకు ఏం భారం లేదని చెప్తారు వారు మీరు డైరెక్ట్గా వాక్యాలు చెప్తే వారు వినే పరిస్థితి లేకపోవచ్చు డైరెక్ట్గా వాక్యం చెప్పే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు మీరు అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మరి హౌ కెన్ యూ లివ్ యాజ్ ఎ క్రిస్టియన్ లోకంలో వీరందరి మధ్యలో క్రైస్తవుడిని ఎలా బ్రతకగలనంటే మీరు క్రైస్తవుడిగా మీరు బ్రతికితే వారు మీ 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 యొక్క జీవితాన్ని బట్టి దేవుడు వారిని దర్శించడం ఆరంభిస్తాడు హలో చాలాసార్లు క్రైస్తవులు లోకస్తులతో కలిసినప్పుడు తేడా గమనించలేము మనం ఎవరు క్రైస్తవులు ఎవరు లోకస్తులు తెలియదు సో ఇప్పుడు మీరు ప్రతిసారి లోకస్తులతో ఉన్నప్పుడు అన్యులతో ఉన్నప్పుడు మీరు కూడా వారితో కలిసిపోయి వాళ్ళు ఏదో అనుకుంటారని వాళ్ళు ఏదో ఫీల్ అవుతారని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ ఆచారాలతో కలిసిపోయి వాళ్ళ క్రియలతో కలిసిపోయి మీరు కూడా ఉంటే వాళ్ళకి అర్థం కాదు చూసే వాళ్ళకి అర్థం కాదు దేవునికి అర్థం కాదు మీరు నిలబడలేదు మీరు దేవుని కొరకు జీవించడం అందుకనే ద ఫస్ట్ థింగ్ ఫర్ యూ టు షైన్ యువర్ లైట్ ఇన్ మార్కెట్ ప్లేస్ మార్కెట్ ప్లేస్లో బయట అన్య ప్రాంతంలో మీ మీ వెలుగు ప్రకాశించాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ మెయింటైన్ ఇంటిగ్రిటీ యథార్థత కలిగి జీవించాలి ఇది చాలా ప్రాముఖ్యం యథార్థత ఏ పరిస్థితిలో కూడా ఏ విధమైన శోధన మీ ఎదుకొచ్చినా ఎంత ప్రెషర్ మీ ఎదుటికొచ్చినా ఏ పరిస్థితిలోనైనా ఇఫ్ యు ఆర్ నోన్ ఫర్ యువర్ ఇంటిగ్రిటీ మీ మీ వర్క్ ప్లేస్లో ఆర్ మీ మీరు నివసిస్తున్న ప్రాంతంలో మీ యథార్థత చేత మీరు గుర్తించబడిన వారైతే దెర్ దెర్ విల్ బి సంథింగ్ స్పెషల్ అబౌట్ యూ ఖచ్చితంగా మీ ఇన్ఫ్లుయెన్స్ ఆ ప్రాంతంలో పనిచేయడం ఆరంభిస్తుంది నెంబర్ టూ యూ షుడ్ ఆల్వేస్ వర్క్ ఫర్ ఎక్సలెన్స్ యూ షుడ్ ఆల్వేస్ వర్క్ టు ఎక్సెల్ చాలామంది ఏం చేస్తారంటే వారికి అప్పగించబడిన బాధ్యతను వారు అంత పూర్తిగా బాధ్యతగా నెరవేర్చరు చాలామంది నేను చెప్తున్నాను మీకు ఏదైతే అప్పగించారో యోసేపు చేతికి అప్పగించబడినది అది సమస్తము చక్కగా జరుగునట్లుగా యోసేపు పనిచేసాడని వాక్యంలో రాయబడింది ధాన్యాలు కూడా ఆ విధంగా చేశాడు సో యూ షుడ్ వర్క్ ఫర్ ఎక్సలెన్స్ యూ షుడ్ యూ షుడ్ హ్యావ్ ఐ మీన్ ద ఇంటెన్సిటీ ఆర్ ద డిజైర్ టు బికమ్ ఎక్సలెంట్ మీరు ఎక్సెల్ అవటానికి బాధ్యత కలిగి మీరు వా ఆ విషయాల్లో మీరు పనిచేయటం ఆరంభించినప్పుడు వెన్ యూ హ్యావ్ ఇంటిగ్రిటీ అండ్ ఎక్సలెన్స్ ఐఎమ్ టెలింగ్ యూ యూ విల్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ మీరు యథార్థత ఎక్సలెన్స్ కలిగి మీరు జీవించగలిగితే మీ వర్క్ ప్లేస్లో ఖచ్చితంగా గాడ్ విల్ గివ్ యూ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ దట్ ప్లేస్ అండ్ దేవుడు ప్రతి ఒక్కరు మీ మాట వినే దయను మీ మీద వారికి పుట్టిస్తాడు ఆయన వారు మీ పైన వారైనా మీ క్రింద వారైనా

గాడ్ గాడ్ మేక్స్ ఆర్ గాడ్ క్రియేట్స్ వేస్ దేవుడు మార్గములను కలుగుచేయి దేవుడు వేర్ దెర్ ఈస్ నో వే మార్గము లేని చోట వెన్ ఎవ్రీథింగ్ ఈస్ బ్లాక్డ్ అని ఆగిపోయినప్పుడు ఆయన మన కొరకు మార్గములు కలుగు చేయి దేవుడు ఐ హీన్ ప్రేయింగ్ ఫర్ సర్టెన్ థింగ్స్ రిగార్డింగ్ మినిస్ట్రీ అండ్ ఫ్యామిలీ కుటుంబం గురించి కానీ పరిచయ గురించి మన చర్చ్ గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో నా జ్ఞాపకం చేసిన మాటలు దేవుడు నాతో స్ట్రైట్గా ఆయన నా ముందు మాట్లాడినట్లుగా ఉన్నాయి ఒక వ్యక్తి వచ్చి నా ముందు నిలబడి ఒక ఆడిబుల్ వాయిస్తో మాట్లాడినట్టుగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇస్ ఎనీ ఎనీథింగ్ టూ హాట్ ఫర్ ద లాడ్ యహో అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా హలో ఎహో వాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అబ్రహాము దగ్గర ఆరంభమైంది ఇది యాక్చువల్గా దేవుడు అబ్రహాము శారములు దర్శించినప్పుడు నూరు సంవత్సరాల వయసులో దేవుడు వారికి పిల్లలు కలుగుతారని చెప్పి చెప్పినప్పుడు వారు నమ్మలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడిన మాట యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అండ్ కమింగ్ టు జర్మాయ ఇరిమియా గ్రంథానికి వచ్చేసరికి ప్రవక్త ఇరిమియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నేను సర్వ శరీరలకు దేవుడును యహోవాకు అసాధ్యమైనది ఏది లేదు ఆయనకు సమస్తం సాధ్యమే అండ్ నేను ఇట్ కమ్స్ టు న్యూ టెస్ట్మెంట్ నూతన నిబంధనకు వచ్చేసరికి ఎలాడు మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము అన్నాడు ఐ డోంట్ నో వాట్స్ ద సిచ్యువేషన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే డి అ బిలీవర్ విశ్వాసులరా అసాధ్యమైన పరిస్థితుల మీదటి ఏ ఉన్నవో నాకు తెలియదు కానీ నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా అని నమ్ముతూ ఉన్నాను నా హీ స్టాండింగ్ బిఫోర్ అండ్ యాస్కింగ్ యూ దిస్ ఈస్ దర్ ఎనీథింగ్ టూ హాట్ ఫర్ మీ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దట్స్ వాట్ ద లాడ్ ఈజ్ ఆస్కింగ్ యశ్వి గ్రంథం నలభై మూడవ అధ్యాయానికి వచ్చేద్దాం ఎస్ఏ గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఐజయో ఫార్టీ త్రీ ఐజయో ఫార్టీ త్రీ నేను కొన్ని వచనాలు మీ కొరకు చదువుతాను మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాలి రీడింగ్ ఫ్రమ్ వర్డ్ సిక్స్టీన్ పదహారో వచనం నుండి చూస్తున్నా ఎస్ఏ గ్రంథం నలభై మూడవ అధ్యాయం పదహార వచనం సముద్రములో త్రోవ కలుగించేవాడును వడిగల జలములలో మార్గము కలిగించేవాడును రథమును గుర్రమును సేనను సూర్యులను నడిపించువాడునగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారందరూ ఏకముగా పండుకొని లేవకు ఎందురు వారు లయమై జనుపునారు వలె ఆరిపోయి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని ఆలోచింపురా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాను ఎడారిలో నదులు పార చేయించున్నాను హే యా కెన్ హియర్ ఎ లౌడ్ హ్యా మనం చాలాసార్లు వచ్చిన చదివి మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే వెన్ యూ ఫైండ్ గుడ్ వర్డ్సెస్ గుడ్ స్క్రిప్చర్ మంచి వచ్చినా మనకు కనపడినప్పుడు బైబిల్లో దాన్ని గోడ మీద రాసేసుకుంటాం లేకపోతే బండి మీద రాసుకుంటాం చాలామంది కారు మీద రాసుకుంటారు చాలామంది అద్దం మీద రాసుకుంటారు కానీ అలాంటి వచ్చినాలు మీకు కనపడగానే ఫస్ట్ మీరు హృదయంలో రాసుకోవాలి అయ్యి యు షుడ్ యు షుడ్ గెట్ రివల్యూషన్ ఆఫ్ దో స్క్రిప్చర్స్ ఆ వచ్చినాలు నా ఈ వచ్చినాలు నేను ధ్యానం చేస్తా ఉంటే నెంబర్ వన్ దేవుడు నాతో మాట్లాడిన మొదటి విషయం నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ ఏంటనంటే గాడ్ ఈజ్ నాట్ హెల్ప్లెస్ దేవుడు నిస్సహాయుడు కాడు గాడ్ ఈజ్ నాట్ హెల్ప్లెస్ గాడ్ ఈజ్ నాట్ వీక్ దేవుడు బలహీనుడు కాదు ఆయన నిస్సహాయుడు కాడు ఆయన ఐడియాస్ లేని వ్యక్తి కాడు ఆయనకి క్రియేటివిటీ లేని వ్యక్తి కాడు నా మీకు మీకు శ్రమగా ఉన్నది ఏదైతే ఉందో మీకు సమస్యగా ఉన్నది ఏదైతే ఉందో మీ ఎదుట కష్టమైన పరిస్థితిగా ఉన్నది ఏదైతే ఉందో దేవుడు దాని కొరకు పరిష్కారమును కలిగి ఉన్నాడు ఆయన ఆయన దాని కొరకు మార్గమును కలిగి ఉన్నాడు ఎలా లూయా ఇస్రాయల్ లైగుప్తులోంచి బయలుదేరి వెళ్తా ఉన్న సందర్భం ఇది వారి ఎదుట అరణ్యము వారిని మూసేసింది ఆ తర్వాత ఎర్ర సముద్రం వారి మార్గమును మూసేసింది వారు వెళ్ళటానికి అవకాశం లేదు అండ్ గాడ్ హ్యాస్ టు స్టెప్ ఇన్ ద సీన్ దేవుడు ఆ పరిస్థితిలోనికి దిగువచ్చి ఆయన సముద్రమును వారి కొరకు పాయలుగా చేశాడు హ్యామ్ సో మీరు ఆ వచ్చినాల్లో బాగా గమనించిన వాడు సిక్స్టీన్ పదహారు వచ్చినము గాడ్ ఈజ్ నాట్ హెల్ప్లెస్ అన్నమాట నేను ఎందుకన్నానంటే సముద్రములో త్రోవ కలుగు చేయవాడు ఆయన కెన్ యూ ఇమాజిన్ మీరు దాన్ని ఆలోచించగలరా మీరు దాన్ని ఊహించగలరా సముద్రములో త్రోవ కలుగు చేయవాడు ఎదుటి మార్గము లేనప్పుడు వెన్ యువర్ కన్ఫ్యూజ్డ్ మీకేం అర్థం కానప్పుడు వెన్ యూ డోంట్ నో హౌ అండ్ వాట్ ఎలాగా ఏంటి మీకు అర్థం కానప్పుడు దేవుడు అన్నాడు ఆమ్ గౌన్ అమ్ మేక్ వే ఫర్ యూ మీ కొరకు నేను మార్గమును కలుగ చేయవాడును హెల లూయా సముద్రంలో త్రోవ కలుగు చేవాడును అలాగే వడిగల జలముల మధ్య మీ బైబిల్లో ఉన్నమాట వడిగల జలముల మధ్య ఏం చేస్తాడు ఆయన మార్గము కలుగు చేయవాడు ఆయన హేళ లుయా ఎలా స్విఫ్ట్ వాటర్స్ చాలా భయంకరమైన ఒడిగా ప్రవహిస్తున్న జలముల మధ్య ఆయన మార్గమును కలుగు చేయవాడైన యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఏమని సెలవిస్తున్నాడంటే వారందరు ఏకముగా పండుకొని లేవకయుందరు ఉందరు వారు లయమైపోయి జనపునారు వలె ఆరిపోయి నా హీస్ టాకింగ్ అబౌట్ ద ఎనిమీస్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని ప్రజలకు శత్రువులు ఉన్న వారి గురించి వారందరూ పండుకొని లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయారు వారు లయమైపోయారు నీకు వ్యతిరేకంగా లేచిన వారు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని ఆయన ఇక ఎన్నటికీ నీ ముందు రాకుండా ఆయన సంపూర్ణంగా ఆయన నాశనం చేసే దేవుడై ఉన్నాడు హ్యాలు నేను నేను ఈ వచ్చిన చదువుతున్నప్పుడు నాకు చాలా సందర్భాల్లో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆది నుంచి కూడా దేవుడు తన ప్రజలకు విజయములు ఇచ్చిన సందర్భాలు మీరు చదివితే యుద్ధముల సమయంలో కానీ అరణ్య ప్రయాణంలో ఇస్రాయల్కి చేసిన అద్భుత కార్యముల విషయంలో కానీ మీరు ఆయన చేసిన కార్యాలన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తూ స్టడీ చేస్తూ వస్తే మీరు అక్కడ గమనించే ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన మరెన్నటికీ ఆ సమస్య మరలా రిపీట్ అవ్వకుండా ఆయన వన్స్ ఫర్ ఆల్ సంపూర్ణ పరిష్కారం ఆయన వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు హ్యా ఐ డోంట్ నో యు మైట్ బిహ్యావింగ్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ సంవత్సరం వెంబడి సంవత్సరం ఒకటే సమస్య మరలా మరలా తిరిగి పెడుతూ ఉందా ఈ రోజున దేవుని సేవకుని మీద పలుకుతూ ఉన్నాను ఈ రోజుకి అది అంతమైపోక యూ విల్ నాట్ గో నీ దేకెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నీ జీవితంలో దీనికి ఎన్నటికీ నీకు కనబడుకుండా దేవుడు సంపూర్ణముగా దాని విషయమైన విడుదల మీకు అనుగ్రహించినగాక మీరు ఈ నలభై మూడవ అధ్యాయంలోనే నాకు ఒక వచ్చిన చాలా చాలా ఇష్టమైన వచనం పదమూడవ వచనం బాగా గమనించి నలభై మూడవ అధ్యాయము పదమూడవ వచనములో ఈ దినం మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుంచి విడిపించగలవాడు లేడు నేను కార్యము చేయగా త్రిప్పివాడు త్రిప్పివేయవాడు ఎవడు మీకు కనపడింది అన్నమాట నేను కార్యము చేయగా అందరం చెప్దామన్నమాట నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు ఇలా చెప్దాం ఆయన కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు నేను ఈ వచ్చిన చదువుతా ఉంటే ఐ కుడ్ ఫైండ్ ద డేట్ హియర్ టెన్త్ జూలై ట్వంటీ ట్వంటీ టూ లెవెన్ ట్వంటీ ఫైవ్ పిఎం జూలై పదో తేదీ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు రాత్రి ఇట్ వాస్ వెన్ మై సన్ వాస్ బాన్ అండ్ హీ వాజ్ ఇన్ ఎన్ఐసియు జూలై తొమ్మిదో తేదీ దేవుడు నా కుమారుడిని ఇచ్చాడు ఎన్ఐసిలో ఉన్నాడు జూలై పదో తేదీ ఆదివారం వచ్చింది నేను మార్నింగ్ టూ సర్వీసెస్లో వాకింగ్ వన్ సర్వీస్ రెవెన్యూ కళ్యాణ్ మండపంలో వాకింగ్ చెప్పాను ఆ రోజు నైట్ ఐ థింక్ హాస్పిటల్ నుంచి నేను ఇంటికి వెళ్ళాను అండ్ ఐ వాస్ స్టడింగ్ ద వర్డ్ అండ్ ఐ మీన్ ప్రేయర్ అండ్ గాడ్ స్పోక్ టు మీ ఎందుకంటే ఈవినింగ్ అవుతుంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ అయిపోయేది ఐ మీన్ బ్రీతింగ్ కష్టంగా ఉండేది చాలా ఆందోళన ఉండేది సాయంత్రం వేసేసరికి ఐసీయూలో ఉన్నాడు అండ్ దట్స్ వన్ ద లాడ్ స్పోక్ట్ మీ దేవుడు నాతో మాట్లాడినమాట నేను కార్యము చేయగా త్రిప్తివేయవాడు ఎవడు హలో లూయా నేను నేను ఒకసారి ఏదైనా చేస్తే నో వన్ కెన్ చేంజ్ ఇట్ నో వన్ కెన్ రివర్స్ ఇట్ మీరు నమ్ముతున్నారామాట నమ్ముతున్నట్లయితే హామేం చెప్పండి సో కనుక నెంబర్ వన్ గాడ్ ఈజ్ నాట్ హెల్ప్లెస్ దేవుడు నిస్సహాయుడు కాదు ఆయన హీస్ నాట్ వీక్ ఆయన బలహీనుడు కాదు అండ్ హీ హీ డి నాట్ రాన్ అవుట్ ఆఫ్ ఐడియాస్ ఆర్ క్రియేటివిటీ ఆయన నీ కొరకు ద్వారములు తెరచువాడై ఉన్నాడు నీ కొరకు మార్గమును కలుగు చేస్తాడు ఆయన ఏమాత్రం అవకాశం లేని సమయంలో అవకాశం లేని పరిస్థితులలో ఆయన నీ పక్షముగా పనిచే దేవుడై ఉన్నాడు అందుకని సముద్రంలో త్రోవ కలుగు చేయవాడు ఐఎమ్ టెలింగ్ సముద్రం యు నీట్ టు బిలీవ్ దిస్ బిలీవర్ మీరు మీరు నమ్మాలి సముద్రములో త్రోవ కలుగు చేయవాడు వడిగల జలముల మధ్య చెప్పాలి మార్గమును కలుగు చేయవాడు రథమును గుర్రమును సేనను సూరులను నడిపించు వాడునకు ఎహోవా ఇలాగ సెలవిచ్చు హలో హాలూయా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి వడ్ సైటీన్ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి ఆ తర్వాత పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచుచున్నది మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో ఏం చేస్తానన్నాడు త్రోవ కలుగు చేస్తాను ఆ తర్వాత ఎడారులో నదులు పారు చేయించున్నాను ఇరవై వచ్చిన కూడా అందరం కలిసి ఏమనుంది నేను ఏర్పరచుకొని నా ప్రజలు త్రాగుటకు అరణ్యమును నీళ్లు పుట్టించుచున్నాను ఎడారులో నదులు కలుగు చేయించున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్లను నన్ను గనపరచును I always believe something that I can never be poor in my life. It's not because of the balance that I have in my bank account. It's not about the money that I have. it's not about the position that I have. But I even I say that I will I can never be poor in my life because ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇన్ మై స్పిరిట్ హే మీరు ఎందుకు నిరుపేదలు అవ్వలేరు మీరు ఎందుకని దరిద్రతలోనికి వెళ్ళలేరంటే మీకు కలిగిన ధనమో మీ దగ్గర ఉన్న లేమిన బట్టో కాదు మీ ఆత్మలో మీరు కలిగిన వాక్య ప్రత్యక్షతను బట్టి అరణ్యంలో వారికి త్రోవను కలుగు చేయటమే కాదు మీరు అక్కడ చూస్తే ఎడారులో నదులు పారు చేయనట్లుగా చేశాడు ఆయన హే వారికి వారికి సమృద్ధినిచ్చాడు వారికి సమకూర్పునిచ్చాడు ఇరవై వచనం చూస్తే నేను ఏర్పరచుకుని ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను వాట్ ఇట్ వాస్ నేను ఏర్పరచుకున్న ప్రజలు ఫర్ మై పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్ హూమ్ ఐ చోజన్ నేను ఏర్పరచుకున్న నా ప్రజల కొరకు నా ప్రజల కొరకు నేను ఏం చేస్తున్నా ఆయన అరణ్యములో త్రాగుటకు వారికి నీళ్లు పుట్టించుచున్నాను వర్స్ ట్వంటీ ఇరవై వచనములో ఎడారిలో నదులు కలుగు చేయించున్నాను హలో లూయా సో నీట్ టు బిలీవ్ దిస్ వర్డ్ ఈ వాక్యం నమ్మాలి ఎందుకని అని అంటే సి ఈ వచనం వచ్చేసరికి నేను ఏర్పరచుకొనినా అన్న మాట ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడు ఇట్స్ టాకింగ్ అబౌట్ కవనెంట్ నిబంధన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇస్రాహిల్ ప్రజలతో నిబంధన చేశాడు ఈ విషయం మీకు అర్థం అవ్వాలంటే ఆదికాండం పదిహేనవ అధ్యాయానికి రావాలి దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాముతో దేవుడు అన్నాడు అబ్రహాముని సంతతిని కలుగు చేస్తాను లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్డ్స్ వన్ మొదటి వచ్చిన ఆదికాండం

చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను హలో లూయా మీరు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట చూడండి అబ్రహాము ఒక్క కుమారుని కంటానికి కష్టపడతా ఉన్నాడు ఒక్క సంతానము కొరకు అబ్రహాం వెయిట్ చేస్తా ఉన్నాడు మా ఇంట్లో ఉన్న దమస్క్ ఎలియాజరే ఇంటి మా ఆస్తి కర్త అవుతాడేమో ఇతనే వారసుడు అవుతాడేమో అంటున్నాడు కానీ దేవుడు అంటున్నాడు కాదు కాదు నీ గర్భవాసమును పుట్టుబోవాడే నీ సంతానం అవుతాడు అన్నాడు అని ఏమన్నాడంటే దేవుడు అబ్రహామును తీసుకొని అరణ్యములు ఐ మీన్ గుడారంలో నుంచి బయటకు తీసుకొని వచ్చి ఒక్క సంతతి కూడా లేక ఒక్క బిడ్డను కూడా కనలేని అబ్రహామునకు దేవుడు చూపించి ఆకాశమును చూపించి భూమి మీద ఉన్న రేణువులు చూపించారు అన్నాడు నీ సంతతి ఇలాగు చేస్తాను అన్నాడు హలో లూయా నా మాటలు అర్థమవుతున్నాయా సో ఇప్పుడు అబ్రహాముకు అర్థం కల హౌ క్యాన్ దట్ బి పాసిబుల్ ఇది ఎలా సాధ్యం నేను నా వయసు తొంభై తొమ్మిది నాకు అసలు ఒక్క బిడ్డ కూడా కనే సామర్థ్యం కానీ స్తోమత కానీ ఆ బలము కానీ ఆ వయసు కానీ లేదు నేచురల్గా ఆలోచిస్తే నాకు అంత శక్తి లేదు అంత బలం లేదు అది జరిగే పని కాదు సైన్స్ ఒప్పుకోదు శాస్త్రం ఒప్పుకోదు నాకు ఒక్క సంతతి కూడా లేదు అందుకనే అతను అంటున్నాడు నా ఇంట ఉన్న నా నా పనివాడు దమస్కు ఎలియాజరే వీటన్నిటికీ వారసుడు అయిపోతాడేమో అనుకుంటే దేవుడు అన్నాడు కాదు 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 యు ఆర్ టాకింగ్ అబౌట్ వన్ చైల్డ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ నేషన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ వన్ థింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మల్టిపుల్ థింగ్స్ నువ్వు ఒక సంతతి అనుకుంటున్నావు ఒక కుమారుడు అనుకుంటున్నావు దేవుడు అన్నాడు కాదు నేను ఆకాశ నక్షత్రములంతా విస్తారముగా నీకు సంతతిని ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు అలా సో అబ్రహం కర్తం ఇది ఎలా జరుగుతుంది నాయనా ఆయన ఇది ఎలా జరుగుతుంది నేను ఆ వచ్చిన చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు దేవుడు అన్నాడు అబ్రహాము మేక్ ఎ కావనట్ విత్ యూ నేను నీతో ఒక నిబంధన చేస్తాను సో అబ్రహాముకి గాడ నిద్ర పట్టింది అబ్రహాం పడుకున్నాడు పడుకునే ముందు అబ్రహాముతో దేవుడు అన్నాడు ఈ నిబంధనకి కావాల్సినవి తీసుకురమ్మన్నాడు అబ్రహాం మూడేండ్ల పెయ్యని తీసుకొచ్చాడు గొర్రబిల్లని తీసుకొచ్చాడు పావురాన్ని తీసుకుని వచ్చాడు వాటన్నిటిని మధ్యలోనికి కట్ చేశాడు రెండు హాఫ్స్గా పెట్టాడు రక్తము చిందించబడింది మధ్యలో బాగా గమనించిన పాత నిబంధనలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు రాజుల మధ్య రెండు దేశముల మధ్య నిబంధన జరిగినప్పుడు ఆ నిబంధన యొక్క రూల్ ఏంటంటే ఆ నిబంధన బెనిఫిట్స్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరినొకరు బహుమానములు ఇచ్చిపుచ్చుకుంటారు ఇద్దరు ఒకరినొకరు కవర్నెంట్ టర్మ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇద్దరు ఒకరినొకరు నీకు చెందినవి నావి నాకు చెందినవి నీవి నావు నీకు చెందుతాయి నీవి నాకు చెందుతాయి అని కవనెంట్ మాట్లాడుతుంది అందుకనే మీరు చూస్తే పాత నిబంధన ముఖ్యంగా నిబంధన చేసినప్పుడు ఇక్కడ నడికట్టు దగ్గర కట్ చేస్తారు నుంచి అప్పుడు ఇద్దరు రెండు కలిపి నిబంధన చేస్తారు పాత నిబంధన ఇక్కడ ఉన్న ఈ ఇక్కడ ఉన్న ఈ స్కార్ ఆ నిబంధనకు గుర్తుగా ఉండిపోతుంది ఇలాగా ఎంత మందితో నిబంధన చేస్తే అన్ని స్కార్స్ వారి చేతి మీద ఏర్పడతాయి సో కనుక మీరు ఇప్పుడు ఆ దేశపు రాజు మరొక దేశానికి వెళ్ళినప్పుడు అతన్ని భద్రపరిచేది ఏంటంటే అతని చేతి మీద కనపడిన స్కార్ ఈ స్కార్ చూస్తే అర్థమవుతుంది ఓకే మేబీ హీఈస్ ఇన్ కవర్నెంట్ విత్ అస్ మనం అతను నేను చేయకూడదు మన దేశంతో మన రాజుతో నిబంధనలో ఉన్నాడు సో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు అపాయంలో ఉన్నా మరొకరు వచ్చి వీరికి సహాయం చేయాలి చెప్పినా చెప్పకపోయినా ఎందుకని అది నిబంధన రూల్ అది నిబంధనలో సో వీరికి వీరి మీదకి శత్రువు వస్తే వెంటనే ఈ కవనెంట్ పార్ట్నర్ వచ్చి వీరికి హెల్ప్ చేయాలి లేదంటే వారి మీదకి శత్రువు వస్తే ఇతను కవనెంట్ పార్ట్నర్ వెళ్ళి వారికి హెల్ప్ చేయాలి సో నిబంధనలో ఉన్న విషయం ఏంటంటే వీఆర్ నాట్ వన్ వీఆర్ టుగెదర్ నేను ఒంటరిని కాదు మనం కలిసి ఉన్నాం నా ఒక్క బలమే కాదు మన ఇద్దరు బలము కలిసి పనిచేస్తుంది నా ఒక్కని సామర్థ్యమే కాదు ఇద్దరు సామర్థ్యం సో దేవుడు అన్నాడు అబ్రహాము నువ్వు ఒంటరిగా నువ్వు సంతతిని కలుగు చేసుకోలో ఒంటరిగా నీకు కొడుకు పుట్టడు ఒంటరిగా నీకు సంతతి కలిగే అవకాశం లేదు సో ఐఎమ్ బ్రింగ్ యూ ఇన్ విత్ మీ నాతో ఒక నిబంధనలో నేను తీసుకొని ఉన్నాను సో దట్ యు అండ్ ఐ కెన్ బికమ్ వన్ నీవు నేను కలిసి ఏకమవుతాం అప్పుడేమవుతుందంటే నా బలము నీ బలముతో ఏకీభవించినప్పుడు లేక నా బలము నీ బలము అధిగమించినప్పుడు నా సామర్థ్యము నీ సామర్థ్యమును ఓవర్టేక్ చేసినప్పుడు నీవు ఒంటరిగా నీ ద్వారా జరగలేనివన్నీ ఇప్పుడు నేను నీతో ఏకమయ్యాను గనక సమస్తము నీ ద్వారా జరగటం ఆరంభిస్తుంది హే లూయా దట్స్ వాట్ రిటర్న్ ఇన్ చాప్టర్ ఫిఫ్టీన్ మీరింటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఇవన్నీ కట్ చేసిన తర్వాత వాటన్నిటిని మధ్యలో పెట్టిన తర్వాత బాగా వినాలి ఆ రక్తము ప్రవహిస్తా ఉన్నప్పుడు ఆ రక్తము మధ్య ఇద్దరు కవనెంట్ పార్ట్నర్స్ నడిసి ఒకరితో ఒకరు నిబంధన చేస్తారు కానీ అవన్నీ కట్ చేసిన తర్వాత వాక్యంలో రాయబడింది అబ్రహాము నిద్రపోయాడు ప్రొద్దు గొంకినందుకున అబ్రహాముకి గాఢ నిద్ర పడ్డాను అబ్రహాం నిద్రపోయిన తర్వాత ఆ మధ్యలో రాజు చున్నపోయి అగ్నిజ్వాల రెండు నడిచి వారితో నిబంధన చేయబడింది సో నేను పదిహేను అధ్యాయం బాగా గమనించి మీరు నాతోనే ఉంటామని చెప్పండి పదిహేనవ అధ్యాయము మీరు అక్కడ గమనిస్తే అక్కడ నేను కొన్ని వచనాలు చదువుతాను పన్నెండవ వచ్చిన చదువుతున్నాను ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టిన రీడింగ్ జెనసిస్ చాప్టర్ ఫిఫ్టీన్ అండ్ వర్డ్స్ ట్వెల్వ్ అతని గాఢ నిద్ర పట్టిన భయంకరమైన కట్టిక చీకటి అతన్ని కమ్మగా ఆయన ఆ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాస్తులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదరు వీరు ఎవరికి దాస్తులు ఆ జన్మనకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరవచ్చు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అబ్రహాము తర్వాత నాలుగైదు వందల సంవత్సరాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అరే ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు బాబు ఇప్పుడు నాకు కొడుకు కావాలి బాబు ఇప్పుడు నేను సంతతి కొరకు చూస్తున్నా ఐ నీడ్ నీడే ఆన్సర్ నావ్ ఐ నీడ్ ఐ నీడే బ్రేక్ త్రూ నావ్ ఐ నీడ్ ఐ నీడ్ ఎన్ ఓపెన్ డోర్ నావ్ నాకు ఇప్పుడు జవాబు కావాలి నాకు ఇప్పుడు ఐ మీన్ పరిష్కారం కావాలంటే దేవుడు అన్నాడు నో 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 వెన్ ఆర్ ఇన్ కవర్నెంట్ విత్ మీ నీవు నాతో నిబంధనలోనికి వచ్చినప్పుడు నీవు నాతో ఏకమైనప్పుడు మన ఇద్దరం కలిసి పనిచేయటం ఆరంభించినప్పుడు నీ ద్వారా జరిగే కార్యాలు ఇప్పటికి మాత్రమే పరిమితం తర్వాత నాలుగైదు వందల సంవత్సరాల వరకు నిలిచి ఉండే కార్యములని ద్వారా జరిగిస్తాడు ఆయన నాట్ జస్ట్ టు ఇయర్స్ ఈ రోజుకి మన అబ్రహాం గురించి మాట్లాడుతాం ఈ రోజుకి అబ్రహాం దీవెన గురించి మాట్లాడుతాం ఈ రోజున విశ్వాసులందరికీ తండ్రి అబ్రహామే ఈ రోజున మనందరికీ దేవుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదం అనుగ్రహించాడు ఎందుకని అబ్రహాము యొక్క దీవెన అబ్రహాము మీద దేవుడు ఉంచిన దీవెన నిత్యత్వం వరకు నిలిచిపోనట్లుగా దేవుడు చేశాడు కారణం ఏంటంటే నౌ హి వాస్ ఇన్ విత్ గాడ్

నాతో నిబంధనలోనికి ఈ వ్యక్తిని తీసుకొని రాగలిగితే నా సామర్థ్యము నా శక్తి నా బలము నా యొక్క నాకు సంబంధించినవన్నీ ఇతని ద్వారా నెరవేర్చబడటం ఆరంభిస్తాయని దేవుడు అబ్రహాము నిబంధనలోనికి తీసుకొని వచ్చాడు ఇసుక రేణువులంతా ఆకాశ నక్షత్రములంతా విస్తారమైన సంతతిని దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు హే లూయా మీరందరు నాతోనే ఉంటామేం చెప్పండి హేళ ూయా ఎలావుడు హే లూయా నేను చెప్తున్నాను అందుకనే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ నూతన నిబంధనల కోసం మీరు ఇస్రాయిల్ ఇస్ అందుకని చూడండి నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వారు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేటప్పుడు అన్ని తెగుళ్ళు చేశారా ఎన్ని తెగుళ్ళు దేవుడు కలుగు చేశాడు ఏ ఒక్కదానికి ఫరో మాట విన వారిని పంపించడానికి కఠినమైపోయాడు ఫర్ ద లాస్ట్ ప్లేగ్ ఏంటి ఇదిగో ఆయన అన్నాడు ఈ రాత్రి మరణ దూత ఐగుప్తంతా సంచరించబోతా ఉంది ప్రతి తొలచూలు చనిపోతాడు రాజు ఇంటి మొదలుకొని పశువు వరకు ప్రతి తొలుచూలు చనిపోతాడని మాట్లాడుతూ ఉంటే ఏం జరిగిందో తెలుసా ఆ రాత్రి వారు దేవుడు వారితో చెప్పాడు గొర్రె పిల్లను వధించమన్నాడు ఆ రక్తమును తీయమన్నాడు ఆ రక్తమును ద్వారబంధముల మీద పోయమన్నాడు ఈ మరణ దూత సంచరిస్తున్నప్పుడు ఏ ఇంటి మీదైతే రక్తము కనిపిస్తుందో ఆ ఇంటిలోనికి మరణం ప్రవేశించాల కారణం ఏంటంటే వెన్ ద బ్లడ్ వాష్ ఆ గొర్రె పిల్ల రక్తం ఎప్పుడైతే చిందించబడిందో ఇట్ వాజ్ ఎ సింబల్ అది యేసుక్రీస్తు వారి యొక్క బలియాగమునకు సాదృశ్యముగా అది కనుపరచబడింది హాలలుయా అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే నవ్ ఇట్ ఇట్ రిమైండెడ్ గాడ్ అబౌట్ ద కవనెంట్ దట్ హీ హాజ్ మేడ్ విత్ హిస్ పీపుల్ ఎప్పుడైతే రక్తము చిందించబడిందో ఎప్పుడైతే ఆ నిబంధన ఓ నవ్ దీస్ పీపుల్ ఆర్ ఇన్ కవనెంట్ ఇప్పుడు ఐగుప్తీలు ఒంటరి వారి కారు బికాస్ ఆఫ్ ద ల్యాంబ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ బికాస్ ఆఫ్ ద కవనెంట్ ఈ నిబంధన బట్టి ఐగుప్తీలతో దేవుడు కూడా ఉన్నాడు ఇప్పుడైతే ఒంటరిగా ఉండగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల శాపం దేవునితో కలిశారు వెంటనే విడుదల ఒంటరిగా ఉండగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం దేవునితో కలవగా వెంటనే వారి మీద దయ ఫేవర్ ఒక్క రాత్రిలో మిలేనియర్స్ అయిపోయారు వారు కమోన్ హలో లూయా వారందరికీ వారు వారు వారికి కలిగిన ఆస్తి వారు కలిగిన ధనము వారికి కలిగిన ఐ మీన్ బంగారము వారికి కలిగినవన్నీ కూడా ఇస్రాయిలీకి ఇచ్చినట్లుగా దేవుడు వారికి దయపుట్టినట్లుగా చేశాడు ఎందుకని బికాస్ ఆఫ్ ద లోన్ అందుకే చెప్తున్నాను దేవునితో మనకున్న సహవాసము సి క్రీస్తు ద్వారా దేవుడు మనకు శాశ్వత నిబంధన చేశాడు ఆయన ఆయన రక్తము ద్వారా ఆయన మరణము ద్వారా మనం అందరము కూడా ఆయనతో నిబంధన చేయబడిన వారము వారముయా దాన్నే కొత్త నిబంధన అన్నారు సో వి ఆర్ ఇన్ కవనెంట్ విత్ గాడ్ నేను చెప్తున్నాను ఆయన నీ కొరకు మరణించాడా ఎంతమంది నమ్ముతున్నారు ఆయన నా కొరకు మరణించాడు నా పాప మొల కడుగుబడిన ఎంతమంది నమ్ముతున్నారు ఆయన కొరకు రక్తం చిందించాడు ఎంతమంది నమ్ముతున్నారు నేను చెప్తున్నాను దెన్ యు ఆర్ ఇన్ కవనెంట్ విత్ గాడ్ అందుకనే బికాస్ ఆఫ్ ద కవర్నెంట్ కవనెన్ టర్మ్స్ ఏంటంటే ఆయన నీకు సహాయం చేయటకు బద్ధుడై ఉన్నాడు ఆయన నిన్ను విడిపించుటకు బద్ధుడై ఉన్నాడు హ్యా లూయా హీ హ్యాస్ టు డెలివర్ యూ హీ షుడ్ హీ మస్ట్ నిశ్చయముగా ఆయన పక్షముగా కార్యము చేయవలసిన వాడు నేను ఎందుకని అంటే బికాస్ నవ్ యు ఆర్ నాట్ ఎ లోన్ నవ్ యు ఆర్ వన్ విత్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ హ్యాలుయా బట్ ద థింగ్ ఈస్ ఈరోజు ప్రజలకు ఆ ప్రత్యక్షత లేదు యూ డోంట్ హ్యావ్ ద రివల్యూషన్ అందుకనే చాలా సార్లు ప్రతికూల పరిస్థితుల్లో ఇబ్బందికరమైన సమయంలో సహాయం లేని వారికి చాలా మంది నో యూ షుడ్ ఆల్వేస్ రిలీజ్ యువర్ ఫేత్ ఆన్ ద దట్ జీసస్ హ్యాడ్ విత్ యూ నీ ప్రతి పరిస్థితిలో నీ కొరకు ఆయన మార్గమును కలుగు చేస్తాడు ఆయన నీ కొరకు నదులను పుట్టిస్తాడు ఆయన ఖమోన్ హేలో లూయా నేను చెప్తున్నాను సడన్గా గా నిన్ను తీసుకుని వెళ్ళి నీ అధికారుల మనసులో నీ గురించిన జ్ఞాపకమును కలుగు చేస్తాడు ఆయన నీ పేరు మీద ఆగిపోయిన ఫైల్స్ మూవటం స్టార్ట్ అవుతుంది ఖమోన్ హేలో నీకు సంబంధించిన మనీ ఎక్కడెక్కడ బ్లాక్ అయినాయో అవన్నీ రిలీజ్ అవటం ఆరంభిస్తాయి హేలో లూయా దీర్ఘకాలం కొన్న ప్రతి రోగము నేను విడిచిపోవటం ఆరంభిస్తుంది ఎందుకని నవ్ యు ఆర్ నాట్ యు యుర్ యాక్టివేటింగ్ ద దట్ యు హ్యావ్ ద లాడ్ జీసస్ హలో లూయా అందుకని అన్నాడు మీ పాపములకి ఎన్నటికి జ్ఞాపకం చేసుకుని అన్నాడు వారి దోషం విషయమై నేను దయగలిగి వారి పాపములకి ఎన్నటికి 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 ఈ సెట్ ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్ నో మౌట్ ఎందుకని దట్ గాడ్ హ్యాస్ మేడ్ ఆ మేన్ అందరు నాతోనే ఉన్నారా అందుకని మీరు చూస్తే ఇస్రాయిలీల పేరుల్లో అబ్రహాం సంతతిగా ఉన్న వారి పేరులో చాలా పేరుల్లో దేవుని పేరు కూడా యాడ్ అయ్యి ఉంటుంది ఎందుకంటే దే డోంట్ అలోన్ దే ఆల్వేస్ వాంట్ ఐడెంటిఫై సెల్ఫ్ విత్ గాడ్ ఇస్సాక్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యేమో అనిపిస్తుంది ఇస్సాకు రిప్కా వెన్ షీ వాస్ ఎక్స్పెక్టింగ్ కడుపులో బాగా హడావుడిగా ఉంటే వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాడు కదా గుర్తుందా నీ కడుపులో ఇద్దరు కాదమ్మ రెండు జనపదములు ఉన్నాయి రెండు దేశములు టూ నేషన్స్ ఉన్నాయన్నారు కదా వెంటనే ఆ రెండు దేశాలకి ఆమె మంచి పేరు పెట్టుడాల్సింది బయటికి రాగానే అతను చూసి ఎర్రవాడు రోమములు కలిగి ఉన్నాడు ఈ వాజ్ అ హెయిరీ మ్యాన్ సో అతను చూసి ఏదో లేక ఏసావు అని పిలిచింది ఆ తర్వాత ఇస్సాక్ వచ్చాడు ఐ మీన్ వచ్చాడు యాకోబుని చూడగానే మోసగాడు అని అని పేరు పెట్టింది షీ షుడ్ హ్యావ్ గివెన్ అదర్ నేమ్ నేను చెప్తున్నాను మెనీ పీపుల్ గివ్ నేమ్స్ బేసింగ్ ఆన్ ద ఆర్ ఇన్ నువ్వు ఉన్న పరిస్థితిని బట్టో నీ కలుగుచున్న పరిస్థితులను బట్టో నీ కలుగుచున్న వాటిని బట్టో నువ్వు ఎదుర్కొంటున్న వాటిని బట్టో నేను నన్ను త్వరపడి మీరు నోరు జారి వాటితో వాటిని గురించి మాట్లాడదు అందుకే వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ గివింగ్ నేమ్స్ టు యువర్ చిల్డ్రన్ అండ్ వెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఏమన్నా మీరు పిలుచుకోవటం కానీ మీ బిడ్డలకు పేర్లు ఇచ్చినప్పుడు కానీ ఆ పరిస్థితిని బట్టి అరే ఏమి చూసి యాకొబుని మోసగాడని చెప్పింది ఏమి చూసి ఏసావుకి దేశుడి అగ్గి నదని యు నో ద స్టోరీ యాకోబు పోరాడి పోరాడి అన్నీ కోల్పోయి ప్రాణం కోసం పరిగెత్తి అన్నయ్య చచ్చిమా చంపాసేడు భయపడి ఆ రోజు నువ్వు ఒంటరిగా ఎబ్బోకి రేవు దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు నీ పేరేంటి అన్నాడు నీ పేరేంటి వాట్స్ యు నేమ్ నా పేరు యాకోబు నో దట్స్ నాట్ వాట్ ఐ మెన్ దట్స్ నాట్ వాట్ ఐ ప్లాన్ ఫర్ యూ నీ కొరకు నేను ప్లాన్ చేసినది కాదు నీ పేరు యాకోబు కాదు నువ్వు ఇస్రాలు హ్యా ఏల్ దేవుని మాట దేవుడు ఏల్ అంటే గాడ్ ఏల్ ఇస్రాయేల్ నువ్వు ఇస్రాయేల్ నీవు ద ప్రిన్సెస్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని దేవుడు దేవుని రా కుమారుడు నీవు ఐ మీన్ ఎప్పుడైతే ఇస్రాయెల్ అని దేవుడు పేరు మార్చాడో వెన్ గాడ్ బిగాన్ టు కాల్ హిమ్స్ కాల్ జేక ఇస్రాయల్ ఏమైపోయిందంటే ఇట్స్ లైక్ గాడ్ ఈజ్ యాక్టివేటింగ్ ద గవర్నెంట్ ఇప్పుడు నువ్వు ఒక్కడివి కాదు యాక్బో నువ్వు ఇస్రాయేలు అంటే నేను నీవు ఒక్కటి ఇప్పుడు ఖమాన్ ఆ మిగన్ జాయిన్ మై సెల్ఫ్ విత్ యూ నన్ను నేను నీతో కలుపుకుంటూ ఉన్నాను కాబట్టి మనిద్దరము కలిసి ఇప్పుడు వాట్ వీ గోన్ డూ వీ గోన్ డూ గ్రేట్ థింగ్స్ హ్యా లూయా మ్యా లూయా హ్యా లూయా కాబట్టి డిఎ బిలీవర్స్ లిసన్ టు మీ విశ్వాసాలు గ్రహించాలి వీ హ్యావ్ ఎ కవర్ వీ హ్యావ్ ఎ కవన్ అందుకనే ప్రభు బలంలో చేయి వేసేటప్పుడు అది సప్రసాదం కాదు అది ప్రసాదం కాదు అది ఒక క్రైస్తవ ఆచారం కాదు ఇట్స్ నాట్ ఏ రిచువల్ ఇట్స్ నాట్ ఏ ట్రెడిషన్ లిజన్ ఇట్స్ నాట్ ఏ ట్రెడిషన్ ప్రభు బల తీసుకునేటప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అదేంటంటే ఆయన నీతో చేసిన నిబంధనకు సూచన అందుకేనన్నాడు ఈ రక్తము ఏ రక్తం ఇది మీకు నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు దిస్ ఎ న్యూ కవర్ ఇంట్ ఇన్ మై బ్లడ్ ఆయన రక్తమును తీసుకొని అన్నాడు ఇది ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు ఆ శరీరం తీసుకుని అన్నాడు ఇది మీ కొరకు విరవబడిన శరీరం అందుకని వాక్యంలో రాయబడింది ఎవడైనాను ప్రభు యొక్క శరీరమని వివేచింపక తిని త్రాగువాడు వాడు తనకు తాను శిక్షావిధి కలుగు చేసుకొని చాలామంది చేసే పొరపాటు ఏంటి చెప్పిన చెప్పమంటారు వద్దంటారా చెప్పమంటే ఒక ఆమె ఏం చెప్పండి చాలామంది చేసే పొరపాటు ఏంటి తెలుసా ప్రభు బల దగ్గర వాళ్ళ పాపాలకు జ్ఞాపకం చేసుకుంటారు ప్రభు బల దగ్గర ఏం చేస్తారంటే అయ్యో నేను పాపిని చాలా చోట్ల నన్ను అపార్థం చేసుకోవద్దు నేను ఎవరిని విమర్శించట్లా ఐఎమ్ టెల్లింగ్ యూ సో దట్ యు విల్ లర్న్ చాలామంది ప్రభు బాల దగ్గర పాడే పాట ఏంటంటే అపరాధిని ఏ సయ్యా మంచి పాట బ్యూటిఫుల్ సాంగ్ నువ్వు పాడాల్సింది కాదు లేదా కొంతమంది పాడతారు ప్రభువా పాపిని నిన్న ఆశ్రయించి ప్రభు బాల దగ్గర పాడాల్సిన పాట కాదు ఎందుకని చాలా స్పష్టంగా వాక్యలు రాయబడింది మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగినప్పుడు ప్రభు వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీన్ని చేయుడి డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ నువ్వు ఏమి జ్ఞాపకం చేసుకోవాలి నాట్ యువర్ సిన్ నాట్ యువర్ వీక్నెస్ నీ బలహీనత నీ అసమర్థత నీ పాపము అది కాది జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రోబల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా నీవు నా పాపము కంటే బలమైన వాడివి నీవు నా బలహీనత కంటే బలమైన వాడివి సో మీరు ఆయనని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన శక్తి మీ ద్వారా పనిచేయటం ఆరంభిస్తుంది దాన్ని మీరు చూడగలుగుతారు హ్యాలో లుయా ఖమోన్ కొంతమంది ఏడిస్తేనే క్రైస్తవ్యం అనుకుంటారు తెలుసా కొంతమంది కొంతమందికి వండర్ఫుల్ ఐమ్ నాట్ ఎక్కించెస్ నేను కూడా చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు ఏడ్చా మెనీ టైమ్స్ ఐఎమ్ ఓవర్ వెల్డ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నా గదిలో దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు వెన్ మై రూమ్ ఇస్ ఫిల్డ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నో దట్ దట్ వన్ ఆఫ్ ద వేస్ దట్ ఐ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఐ మీన్ ఖచ్చితంగా కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించిన సందర్భాలు ఆరాధించిన సందర్భాలు రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి కానీ దట్ 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 ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ సైన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ నో అదొక్కటే సూచన కాదు క్రైస్తవుడిగా ఉండటానికి ప్రభు బల దగ్గర నువ్వు ఆయన బల దగ్గర నీ పాప జ్ఞాపకం చేసుకుంటే దాని అర్థమేంటే మీరు ఏం చెప్తారంటే ప్రభు నీ బలియాగం కంటే నా పాపమే గొప్పది నీ రక్తం కంటే నా పాపమే గొప్పది నీ నీ నువ్వు చేసిన సులువ బలయాగం కంటే నా బలహీనతే గొప్పది చాలామంది వారి పాపముని గురించి ఎంత గ్రేట్గా చెప్పుకుంటారో తెలుసా పౌలర్ నాడు నేను హానికరుడును హింసకుడును దూషకుడును పాపల్లో ప్రధానుడును ఒక్కసారి అన్నాడు మనం నూట ఇరవై సార్లు చెప్తాం పాల్ 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 చెప్పాడు పౌలు తను తాను అడ్మిట్ చేసుకున్నాడు వండర్ఫుల్ దేవుని ఎదుటికొచ్చి నువ్వు చెప్పుకో ప్రభావ నేను బలహీనుడిని వండర్ఫుల్ నేను అప్పగించుకుని నా జీవితాన్ని నీవు నాకంటే ఉన్నతమైన వెన్ యూ ఫోకస్ ఆన్ ద స్ట్రెంగ్స్ ఆఫ్ గాడ్ దేవుని బలము పైన నీవు గురిపెట్టగలిగితే ఏమవుతుందంటే యూ విల్ రిసీవ్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ లైఫ్ నీ హృదయంలో నీకు తెలియని బలమును పొందుకుంటావు నీవు నవ్ దట్ ఇస్ ద సీక్రెట్ ఇన్ ద కవెనం సో కనుక మీరు మీకు అవచ్చు చూపిస్తాను ఎందుకని మంచిది దెన్ నేను నేను త్వరగా ముందుకు వచ్చేసిన కొరందీలుకు రాసిన పత్రిక రండి కొరందీలుకు రాసిన పత్రిక రెండవ పత్రిక పదకొండో వచ్చాయి మీరందరూ నాతోనే ఉన్నారా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఆమె చెప్పండి హలో లూయా కొడుకు రాసిన పత్రిక రెండవ పత్రిక సెకండ్ కొడుందియన్స్ చాప్టర్ చాప్టర్ లెవెన్ చాప్టర్ లెవెన్ నేను నేను ఊరికే కొన్ని విషయాలు మాత్రమే నేను నేను మీ గమనానికి తీసుకొని వస్తాను ఎందుకంటే అవన్నీ చాలా 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 వచనాలు ఉంటాయి అవన్నీ చదివితే సమయం సరే సారీ వన్ కొరంది చాప్టర్ లెవెన్ కొరందీలు రాసిన మొదటి పత్రిక సారీ మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం నుండి నేనే చదువుతాను మీరు బాగా గమనించిన నేను రీడింగ్ ఫ్రమ్ వర్డ్స్ ట్వంటీ త్రీ ఇఫ్ యు ఆర్ దేర్ షావ్ ఎ లవ్ ఎ మెన్ నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాసతులు చెల్లించి దాన్ని విరచి ఇది మీ కొరకైనా కింద నోట్లో మీ కొరకు విరవబడిన అన్నమాట ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకునేటకై అందరూ చెప్పండి అన్నమాట నన్ను జ్ఞాపకం చేసుకునేటకై దీనిని చేయి మరలా చెప్దాం అందరం కలిసి నన్ను జ్ఞాపకం చేసుకునేటకై దీనిని చేయడి సో ఆ తర్వాత ఇరవై ఐదు వచ్చిన ఆ ప్రకారం భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన బ్యూటిఫుల్ వర్డ్ ఈ పాత్ర నా ద జ్యూస్ దట్ వీఆర్ టేకింగ్ ఈజ్ నాట్ జస్ట్ ద జ్యూస్ అది అది ద్రాక్ష రసమే కానీ ఆయన అన్నాడు ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన సో మీరు అవి వచ్చినట్టు బాగా గమనించండి క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా త్రాగునప్పుడెల్లా అంటే అర్థం అంటే ఇంగ్లీష్ వేవ్లో యాజ్ ఆఫెన్ యాజ్ యూ డ్రింక్ సో ఎన్నిసార్లు బల్ల తీసుకోవచ్చు నెలకొకసారా సంవత్సరానికి ఒకసారి వారానికి ఒకసారి యాక్చువల్గా కృత నిబంధనలో అపోస్తుల కార్యముల్లో పౌలు మాట్లాడుతూ అన్నాడు ఆదివారమున మేము కూడుకున్నప్పుడు మేము ప్రభు బల్లను తీసుకున్నాం అన్న మాట కనిపిస్తుంది సో అందుకనే యూజువల్గా వి వీ టేక్ ఎవ్రీ సండే కానీ యాక్చువల్గా మీరు ఆలోచిస్తే మీరు ప్రతిరోజు కూడా ప్రభు బల్ల తీసుకోవచ్చు ఎందుకని ఆ ఆది సంఘం ఆరంభించినప్పుడు వారు ప్రతిదినము దినము రొట్టె విరుచిటి ఎందు ప్రార్థన ఎందు వాక్యమందు సహవాసమందు సహవాసం అందు ఎడతెగక ఉండే వాక్యం రాయబడింది లూయ సో యాజ్ ఆఫ్షన్ యాజ్ యూ డ్రింక్ అంటే మీరు ఎన్నిసార్లు అయినా యూ యూ కెన్ పార్ట్ టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్ కమన్ అలౌడ్ లూయ సో కనుక మీరు వచ్చిన బాగా గమనించండి మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా రీడింగ్ వర్డ్స్ ట్వంటీ ఫైవ్ మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే మరలా చెప్దాం అందరూ అన్నమాట నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టేకై దీనిని చేయడని చెప్పాను నా వర్స్ ట్వంటీ సిక్స్ బాగా గమనించి ఇరవై ఆరు వచ్చును మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుద్రు హలూయా హాల లుయా మీకు ఆ వచ్చినం అర్థమైందా వాట్ హ్యాపెన్స్ వెన్ యూ పార్ట్ ఇన్ ద హోలీ కమ్యూనియన్ మీరు ప్రతిరోజు లేక ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి నిలబడి నేను బాప్తీస్ని తీసుకున్నాను కనుక ప్రభుబల్లో చేస్తున్న వండర్ఫుల్ మీరు అలా ప్రభుబల్లే చేవేసినప్పుడు ఆ రొట్టెని తినప్పుడు ఆ పాత్రలోనిది మీరు త్రాగినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఆయన మరణమును ప్రచురిస్తున్నారు ద డెత్ బరియల్ అండ్ బిజరక్షన్చుల్ గా అక్కడ ఉన్నమాట ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములను మీరు ప్రచురిస్తూ ఉన్నారు హలోయ అంటే ఏంటంటే మరణము ఎప్పుడు దేని వలన జరిగిందంటే ఆయన మనతో చేసిన నిబంధనలో మరణము జరిగింది సో so వెన్ it డైడ్ ఆన్ of the covenant that ఆఫ్ ద కవనెంట్ us. ఆయన సిలువులో మరణిస్తున్నప్పుడు ఆయన మనతో ఒక నిబంధన చేశాడు ఆ రక్తములో ఒక నిబంధన చేశాడు సో కాబట్టి మీరు ఇప్పుడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానముల గురించి మీరు మాట్లాడుతున్న ప్రతిసారి మీరేం చేస్తున్నారంటే యు ఆర్ యాక్టివేటింగ్ ద హలో లూయా నా మాటలు మీకు ఏమైనా అర్థమవుతున్నాయా సో కనుక ఈ రోజున మీరు మీరు వెంటనే ఇక్కడ ప్రభు బల్ల తీసుకున్నప్పుడు వెన్ యూ టేక్ ద బ్రెడ్ అండ్ వెన్ యూ టేక్ ద వైన్ ఆర్ ద గ్రేప్ జ్యూస్ మీరు ఏం చేస్తున్నారు యుర్ నాట్ జస్ట్ ఈటింగ్ ద బ్రెడ్ యు నాట్ జస్ట్ డ్రింకింగ్ ద జ్యూస్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఎవ్రీ సండే మీరు కేవలం ఒక రొట్టె తినటం కాదు రసము తాగటం కాదు మీరు అది తీసుకున్న తర్వాత ఇన్ ద స్పిరిట్ రమ్ అండ్ ఈవెన్ ఇన్ ద నేచురల్ రమ్ యు ఆర్ డిక్లెయిరింగ్ యు ఆర్ ప్రొక్లెయిమింగ్ ద డెత్ బరియల్ అండ్ రిజర్షన్ ఆఫ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ హ్యా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములు ఆటోమేటిక్ గా నువ్వు ప్రచురిస్తూ ఉన్నావు నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు నీ జీవితం పైన నీ బిజినెస్ పైన నీ కుటుంబం పైన నీ ఫ్యామిలీ నీ ఫైనాన్సెస్ పైన యువర్ రియాక్టివేటింగ్ దాస్ మేడ్ విత్ యూ త్రూ జీసస్ ఆన్ ద క్రాస్ ద్రాస్ హలో మాట్లా అవుతున్నా లేదా ట్వంటీ సెవెన్ ఇరవై ఏడో వచ్చిన బాగా గమనించండి ఇరవై ఏడో వచ్చిన గమనించండి కాబట్టి ఎవడు కాబట్టి ఎవడు అయోగ్యముగా మీ బైబిల్ చూసినట్లయితే ఆమెం చెప్పాలా కాబట్టి ఎవడు చాలా మందిని ఇబ్బంది పెట్టే వచ్చిన మీ వచ్చినమే చాలా మంది ఒక్క వచ్చినమే చెప్పి ప్రభు బల్లకి చాలా మందిని దూరం చేస్తారు బట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ యూ కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు ఖమాన్ యగును చాలా భయంకరమైన మాట నేను మరల చదువుతున్నాను మీ బైబుల్ గమనించండి కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఆ లేక ఆయన పాత్రలోనిది ఆ త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును ఆ రక్తర పైన రొట్టెనన్నాడు కింద శరీరం అంటున్నాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి ఆ తర్వాత మాట రక్తమును గుర్చి అపరాధి అమ్మా అందుకనే అపరాధిని కాదు వై షడ్ అండర్స్టాండ్ సంథింగ్ దేర్ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తిను అంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ మీడియా అంటే హూ ఎవర్ పాట్ టేక్ ఇన్ ఎన్ అన్వోది మేనర్ అన్వో ది మేనర్ ఇస్ టాకింగ్ అబౌట్ ద వే ద వే ఇన్ విచ్ పీపుల్ పాట్ టేక్ విధానముల గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అయోగ్యత నవోర్స్ ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది వచ్చిన బాగా గమనించండి మీరు ఎప్పుడైనా గమనించండి ఏ వచ్చినమైనా మీకు కాంప్లికేట్ కనిపిస్తే నెక్స్ట్ వచ్చిన చదవడం దాంట్లో మీకు ఆన్సర్ కనిపిస్తుంది లేదంటే పై వచ్చిన చదవండి మీకు ఆన్సర్ కనిపిస్తుంది కమౌన్ హలో లూయా ఎలా హాలూయా హాలూయా రైట్ కాబట్టి ప్రతి మనుషుడు కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను వలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని ఏం పరీక్షించుకోవాలి దట్స్ మై క్వశ్చన్ నా ట్వంటీ సెవెన్లో అన్నాడు అయోగ్యముగా మీరు ప్రభు యొక్క రొట్టెను తిని పాత్రలో త్రాగితే ఆయన శరీరం గురించి రక్తంను గురించి అపరాధి అవుతాం అన్నాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో కాబట్టి ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి యూనిట్ ఎగ్జామ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈ ఎగ్జామిన్ అన్న దగ్గరే ఏం పరీక్షించుకుంటారు చాలామంది యు దె బి గ్యాన్ టు టాక్ అబౌట్ దర్ సెన్స్ హమోన్ హలో యా నా మాట్లాడదు ఎవరైనా దేవుని విశ్వాసం నుంచి రక్షించబడిన విశ్వాసులు తప్పిపోతే దేవునికి దూరం అయితే మీరు హృదయానికి తెలుస్తుంది మీరు తప్పేయారని తప్పైనప్పుడు వెంటనే దేవుని ఎదుకొచ్చి పశ్చాత్తపడి మీ జీవితాన్ని తిరిగి ఆయనకు అప్పగించుకోండి ఆయన మీ ప్రతి పాపను కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు ఖమోన్ హలో లు సో కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను వాళ్ళను ఏం పరీక్షించుకోవాలి యోగ్యముగా తింటున్నానా లేదో పరీక్షించుకోవాలి ఏం పరీక్షించుకోవాలి నేను ప్రభు యొక్క రొట్టెను లేకపోతే ఆయన శరీరము లేకపోతే ఆయన రక్తమును నేను యోగ్యముగా తింటున్నా లేదా ఏంటి యోగ్యంగా తింటాం వాట్స్ ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిదో వచ్చిన బాగా గమనించండి ప్రభు శరీరం అని వివేచింపక బైబిల్లో కనిపిస్తామని చెప్పండి ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగివాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు సో యోగ్యత ఏంటంటే వివేచించుట యోగ్యత అయోగ్యత ఏంటంటే వివేచించకపోవట అయోగ్యత మీకు అర్థం కాల నేను మరలా చెప్తా నా వర్స్ ట్వంటీ నైన్ బాగా గమనించండి ఇరవై తొమ్మిది వచ్చినాం మీరందరూ ఇక్కడే ఉంటామని చెప్పండి దేవుడు నాతో మాట్లాడుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్పండి వర్స్ ైన్సే ప్రభు శరీరం అని వివేచింపక వివేచించడం డిజర్న్ టు అండర్స్టాండ్ టు యాక్సెప్ట్ సో కనుక ఇప్పుడు మీరు ఈ రొట్టెని తిన్నప్పుడు మీరు రొట్టెని తిన్నప్పుడు మీరు ఏమని వివేచ దీంట్లో రొట్టె లేదులే ప్రస్తుతానికి బట్ ఐమ్ సో దట్ యుల్ అండర్స్టాండ్ ఈ రొట్టెని తిన్నప్పుడు మీరు ఏమని వివేచించాలంటే ఇది ప్రభు శరీరం అని వివేచించాలి ఇది బ్రెడ్ అని కాదు ఇట్స్ బ్రెడ్ బట్ షుడ్ డిజర్న్ ఇట్ యాజ్ ద బాడీ ఆఫ్ ద లార్డ్ జీజస్ చప్పగా ఉంది ఏంటి పాస్టర్ గారు ఎక్కడ ఆర్డర్ చేస్తారు అది కాదు మీరు వివేచించాల్సింది పాష్ణ గారు జ్యూస్ కొంచెం ఎక్కువ స్వీట్ అయిపోయింది పాస్టర్ గారు అది కాదు మీరు వివేచించాల్సింది వెన్ యూ ఈట్ ద బ్రెడ్ నో లిజన్ ఎంతమంది ప్రభుబాల్లో చేపేశారు రోజున దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ లిసన్ టు మీ వెన్ యూ ఈట్ ద బ్రెడ్ ఆర్ వెన్ యూ డ్రింక్ ద జ్యూస్ మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడు మీరు వివేచించాల్సింది అంటే ఆ నేను ప్రభు శరీరం ఇది ఏ దిస్ ఈస్ ద బాడీ దిస్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీజెస్ ఇది ఆయన రక్తం అని వివేచించాలి నేను అలా వివేచించకపోతే నేను అయోగ్యముగా పాలు పొందుతున్నాను ఐఎమ్ నాట్ టేకింగ్ పార్ట్ ఇన్ అర్ ది మేనర్ హలో ఆర్ ఆల్ విత్ మీ నాతోనే ఉన్నారా సో ఇది ప్రభు శరీరం వివేచించకుండా కేవలం బ్రెడ్ అని తింటే ప్రభు శరీరం ప్రభు రక్తం అని వేచింపకుండా కేవలం మాకు జ్యూస్ అని తాగితే ఐ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్ ఎనీ వన్ కెన్ డ్రింక్ ఎనీ వన్ కెన్ ఈట్ బయట ఇదే రొట్టెను బయటికి వెళ్ళి ఇవ్వండి వారు తింటారు వాళ్ళకేం కలగదు మరి నీకేం కలగట్లేదు ఏంటి తేడా ఏంటి తేడా అదే తేడా మీరు అయోగ్యంగా పాలు పొందుచున్నారు ఏంటి ఈ అయోగ్యత అంటే ఆయన శరీరం అని వివేచించట్లేదు మీరు ఆయన ఆయన రక్తం అని వివేచంట్లు దట్స్ వాట్ పాల్ సేయింగ్ పౌలకి దేవుడు డైరెక్ట్ ఇచ్చిన సో వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని టెల్ ఎన్డీవి వాట్ ఈస్ ఎన్డీవి నెహ్మే డే వర్షన్ ప్రభు శరీరం అని వివేచించి తిని త్రాగువాడు ఆశీర్వాదము కలుగుటకు తిని త్రాగుచున్నాడు Hallelujah. So now if I discern, can I, when I partake in the Holy Communion. That's what we did all through the lockdown. Then there was corona. Every day, morning and evening, we all, the family, and Kurchani, we used to partake in the Holy Communion, discerning it as the body of the Lord Jesus. ఎందుకని ఆయన శరీరం అని నేను వివేచించినప్పుడు ఆయన అని వివేచించి నేను తీసుకున్నప్పుడు నేను ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానమును ప్రచురపరుస్తున్నాను అంటే ఆల్రెడీ నాకు బదులుగా మరణం జరిగిపోయింది ఇక జరగాల్సిన అవసరం లేదు హలో యా దట్స్ హౌ వి యాక్టివేట్ కావనెంట్ యూ అండర్స్టాండ్ అర్థమవుతుంది నేను మాట్లాడేది ప్రభు శరీరం అని వివేచింపక యా ప్రభుత్వ శరీరం టు దడ్స్ ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కానీ మనం వివేచిస్తే ఇదైన శరీరము ఇదైన రక్తము లాడ్ ఐ ఆనర్ ఇట్ యాజ్ యువర్ బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ మీ ఐ డిజర్న్ ఇట్ యాజ్ ద బ్లడ్ దట్ యు షెడ్ ఫర్ మీ నేను వివేచించి తిని త్రాగితే ఆశీర్వాదము కలుగుటకే తిని త్రా ముప్పై ముప్పై వచ్చిన ఇందువలననే అంతే ఉందా ఇందువలననే ఎందువలన వివేచించగా తిని త్రాగుటం వలన మీలో అనేకులు ఏమై ఉన్నారు బలహీనులను రోగులనై ఉన్నారు చాలా మంది యాక్చువల్గా చనిపోవటం గురించి మాట్లాడుతున్నారు చాలా మంది రించున్నాడు సో ఇప్పుడు నేను వివేచించి తిని త్రాగుతే నేను బలవంతుడనై ఆరోగ్యము గలవాడనై సజీవుడునై ఉండేదను ఎందుకని అంటే నా దిస్ ఈస్ అబౌట్ ద కవనెంట్ ఇది నిబంధన

ఆ బలియాగములు తండ్రి జ్ఞాపకం చేసుకుంటాడు ఆ రక్తముల గురించి మాట్లాడిన ప్రతిసారి ఇద్దరు రెస్పాండ్ అవుతారు ఒకరు పరలోకము రెండు సాతాను రక్తముల గురించి మాట్లాడితే సాతాను భయపడతాడు క్రీస్తు రక్తముల గురించి మాట్లాడితే సాతాను భయపడతారు అందుకని పౌలు రాస్తూ రోమిల్ రాసిన పత్రిక మూడవ ఇరవై ఐదో వచ్చినప్పుడు క్రీస్తు ఏసు రక్తమునందల మూలముగా అన్నమాట యూ టు రిలీజ్ యువర్ ఫైత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ క్రీస్తు రక్తముల విశ్వాసం అందుకని ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ఇంటర్ ఎయిర్ క్రాఫ్ట్ నేను అక్కడే కూర్చొని ఎవరేమనుకున్న కూర్చొని నా సీట్లు పని చేయబెట్టి బ్లడ్ ఆఫ్ జీస్ ఎయిర్ క్రాఫ్ట్ గట్టికి చెప్పాను చెప్పుకుంటాను హలో లుయా బిఫోర్ యూ గెట్ ఇన్ టు లే యువర్ హ్యాండ్ ఆన్ యూ కర్ అంటే ఐ బ్లీడ్ ద బ్లడ్ అవుసా ఎందుకని దట్సా ఆ రోజుల్లో వారు సోప్ అనగా ఒక చీపర్ అని చెప్పాలి మన భాషలో చెప్పాలంటే సోప్ తీసుకొని ఆ రక్తంలో ముంచి తీసి ద్వార బంధుకులు విధి పూశారు ఇప్పుడు ఆ రక్తమును ఎట్లాగ పైన అప్లై చేసుకుంటామంటే ఇప్పుడు నూతన నిబంధనలు హిస్సోప్ ఏంటంటే నేను నాలుక వెన్ యూ టాక్ అబౌట్ ద బ్లడ్ క్రీస్తు రక్తము గురించి నువ్వు పలికిన ప్రతిసారి నువ్వేం చేస్తున్నావు అంటే ఆ పైన అప్లై చేసుకుంటూ ఉన్నావు ఆ రక్తముని పిల్లల పైన అప్లై చేస్తున్నావు ఆ రక్తముని బిజినెస్ పైన నీ కుటుంబం పైన చేస్తూ ఉన్నావు ఎప్పుడైతే ఆ రక్తమును శత్రువు చూస్తాడో వాడు దాటిపోతాడు హలో లు విత్ మీ నాతోనే ఉన్నారా అంతేకాదు ఈ రక్తం ఏం చేస్తుంది అంటే ఇట్ రిమైండ్స్ కవెనెంట్ నో హీ జాయింట్స్ యూ నీతో కలుస్తాడు నీ కొరకు ద్వారములు తెరుస్తాడు ఆయన నీ కొరకు ఓట నేర్పరుస్తాడు ఆయన అందుకే యహో ఒక సాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈస్ ఎనీథింగ్ టూ హాట్ ఫర్ ద లాడ్ ఇస్ దర్ ఎనీథింగ్ టూ హాట్ ఫర్ ద దార్డ్ ఈస్ దర్ ఎనీథింగ్ టూ హాట్ ఫర్ ద దార్డ్ నీకు ఒక్కడగా నీ కష్టమే కానీ ఇఫ్ ఐ జాయిన్ యూ టుడే ఇఫ్ ఐ జాయిన్ యూ టుడే టెల్లింగ్ యూ నేదుటి ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితి నేదుటి ఉన్న ప్రతి అసాధ్యమైన పరిస్థితి దేవుడు సాధ్యమైనదిగా చేస్తాడు ఆయన హేళలు అంతేకాదు యూ విల్ బిగిన్ టు ఎల్లైన్ యువర్ సెల్ఫ్ విత్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అమ్మ మీ క్వశ్చన్ తెలుసా చెరసాలలో పౌలు కూర్చొని రాసింది బైబిల్ కాదు అతను పత్రికలు రాశాడు అంతే లెటర్స్ రాశాడు తిమో తికి దిగిలేసి ఒక లెటర్ రాశాడు ఫిలోమోన్ ఒక లెటర్ రాశాడు ఒన్ఎఫోర్ గురించి రికమెండ్ చేస్తూ ఆ తర్వాత కొరంతి సంఘానికి ఒక లెటర్ రాశాడు ఆ తర్వాత ఫిలిప్పీ సంఘానికి ఒక లెటర్ రాసాడు ఎఫ్ఏసీ సంఘానికి ఒక లెటర్ రాశాడు కొలసీ సంఘానికి ఒక లెటర్ రాశాడు గలతీలు వాళ్ళందరూ తప్పిపోతుంటే వాళ్ళకు ఒక లెటర్ రాశాడు పాల్ డిడ్ నాట్ రైట్ బైబుల్ లిసన్ టు మీ పాల్ డిడ్ నాట్ రైట్ బైబుల్ పౌలు బైబుల్ రాయల పౌలు పత్రికలు రాశాడు కానీ రోజున బైబిల్ అయింది అది హమాన్ హలో లూయా నేను చెప్తున్నాను వెన్ యూ బిగిన్ టు వర్క్ విత్ గాడ్ వె జాయిన్ హిమ్ వెన్ యూ యాక్టివేట్ ద కవర్నెంట్ మీరు ఆయనతో కలిసి పనిచేయడం ఆరంభిస్తే వాట్స్ ఇస్ హ్యాపనింగ్ టు యూ నావ్ వాట్స్ ఇస్ హ్యాపనింగ్ త్రూ యూ నావ్ ఇప్పుడు నీ ద్వారా నీ కొరకు నీ జీవితంలో తిరిగే చిన్న చిన్న కార్యములు రాబోతున్న తరమునకు దేవుని అయితే తర్వాత నాలుగైదు వందల సంవత్సరముల వరకు కొన్ని తరముల వరకు ఈ రోజున నీ ద్వారా జరిగించబడుచున్న పని ఒక పెద్ద ఆదర్శముగా వారి ఎదురు నిలబర్చబడబోతుంది హిస్టరీ మేకర్ వన్ వన్ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ టు ఒక చిన్న ఆయన ఇన్స్ట్రక్షన్ కి నీ విధేయత చాలు అబ్రామా అబ్రహ్మా నువ్వొక్కడిని కంటానికి భయపడుతున్నావ్ నో అసలు నువ్వొక్కడిని కనాలన్న ఆలోచనే కాద బ్రో ఆకాశం ముందు ఇసుకరైన వాళ్ళంత సంతానం ద్వారా కలిగించాలన్నా అమ్మ బ్రమా నాకు అంత ఓపిక లేదయ్యా అందుకేనే నా ఓపి కలుపుతా నీతో అందుకేనే నేను కలుస్తున్నా నీతో ఆమ్ కాన్న పార్ట్నర్ విత్ యువర్ ఆమ్ యువర్ పార్ట్నర్ నావు ఆమ్ యువర్ కర్వనెంట్ పార్ట్నర్ నావు నేను నీతో నిబంధనలో ఒక్కడైపోయా ఇట్స్ నాట్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్ ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఎబిలిటీ ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు హ్యావ్ వాట్ యు యుంట్ హ్యావ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ అబౌట్ గాడ్ హూ ఇస్ విత్ యూ నీతో ఉన్న దేవుడు మై కాన్ఫిడెన్స్ ఈస్ గాడ్ హూ ఇస్ విత్ మీ మై స్ట్రెంగ్త్ ఇస్ నాతో 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 ఉన్న 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 విశ్వాసము నా మాటలు అర్థమవుతున్నాయా నా అర్థమవుతున్నాయా లేదా నాలుగు వందల ముప్పై సంవత్సరాల షాపం ఒక్క రాత్రి రివర్స్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద దవర్నెంట్ సో నెంబర్ వన్ గాడ్ ఈసహాయిడ్ కాదు నెంబర్ టూ బికాస్ ఆఫ్ ద దవ్ అండ్ హీస్ వన్ విత్ యూ నావ్ అందుకే నన్నాడు నేను నేర్పరచుకునే నా ప్రజల కోసం ఏంటి బ్రవ్వా నువ్వెవరివి నువ్వు సర్వోన్నతుడివి సర్వ సృష్టికర్తవి ఆకాశం సింహాసనం అసలు మేము మట్టివారు మాతో ఏంటి నీకు పని కాదు నేను ఏర్పరచుకునినా నా ప్రజల కోసం ఎడారిలో జలములు కలుగ చేస్తా నేను ఏర్పరచుకున్న నా ప్రజల కోసం అరణ్యముల త్రోవను కలుగ నేను ఏర్పరచుకున్నాను నా ప్రజలు అయ్యో ఐ కెనాట్ నాట్ లివ్ దెమ్ హెల్ప్లెస్ వారినిస్సహాయులు విడిచిపెట్టలేను వారిని రోగములు విడిచిపెట్టలేను నన్ను వారి కొరకు ఏమి లేదా నేను కలిగిస్తా హీస్ వే మేకర్ ఆయన మార్గములు కలుగు చేయవాడు హీ మేక్స్ వేస్ ద్వారములు లేని దగ్గర ద్వారములు కలుగు చేయవాడు ఆయన అన్నాడు ఈస్ దర్ ఎనీథింగ్ టూ హాట్ ఫర్ ద దాడ్ సాధ్యం అనేది హలో జీసస్ ఏస్ సునామోలో నమ్ముతున్నారు నమ్మే ధైర్యం ఉందా మీకు ఎంతమంది నమ్ముతున్నారు అమ్ముతున్నారు అందరు ఆమెం చెప్పండి ఏ సునామోలో నేను చెప్తున్నాను దేవుడు రాత్రి రాజుకు నిద్ర పట్టనీయకుండా నేకుండా ఎట్లా తీసుకుని వచ్చి తన జ్ఞాపకంలో పెట్టాడు ఆ విధముగా అధికారుల యొక్క మనసులో దేవుడు మిమ్మల్ని గాక ఎవరు వలనైతే మీకు ఇబ్బంది కలుగుతుందో వారి దయ మీ మీద కలుగును గాక ఆగిపోయిన మీ ప్రతి ఫైల్ మూవ్ను కాక లూయా ఆగిపోయిన ప్రతి ఫైనాన్షియల్ థింగ్ ఎక్కడైతే మీ ఆర్థిక పరిస్థితులు ఆగిపోయినా ఏ స్నోలో అవి మరలా రిస్టోర్ చేయబడిన కాక హలో మూయబడిన ద్వారములు మీ కొరకు తెరవబడిన కాక దేవుడు మీ కొరకు మనుషులను కదిలించును కాక దేవుడు మీ కొరకు వ్యవస్థలను కదిలించును కాక దేవుడు మీ కొరకు శాసనములను కదిలించును కాక నమ్ముతున్నారా నిజంగా నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను గాడ్ ఇస్ మూవింగ్ పీపుల్ ఫర్ మీ గాడ్ ఇస్ గాడ్ ఇస్ గాడ్ ఇస్ పుట్టింగ్ మీ ఆన్ సంబడీస్ మైండ్ టుడే హలో లూయా

నువ్వెందుకు నిస్సహాయుడు కాలేవంటే నీ దేవుడు నిస్సహాయుడు కాలేడు కనుక యువర్ గాడ్ కెన్ నెవర్ బి బ్రోక్ ఎందుకని వన్ విత్ హిమ్ హిమ్మా ఇట్స్ ఆల్ స్టాండ్ ఫీట్ ఎవరే క్లోజ్డ్ ఎవరే అక్రాస్ దిస్ ప్లేస్ ఎవరే అక్రాస్ దిస్ ప్లేస్ మా దేవుడి సహాయుడు కాడు దేవుడు బలహీనుడు కాడు నీకు తెలియదా నువ్వు వినలేదా భూమి ఆకాశంను సృష్టించిన వాడు ఇలాగో చెప్పుచున్నాడు ఆయన నిత్యుడకు తండ్రి ఆయన జ్ఞానమును శోధించట ఎవరి వలన కాదు ఇదిగో ఆయన ఆదిలోని అంతమును పిలిచి వాడై ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన తప్ప మధ్యలో ఎవరు ముగించడానికి వీల్లేదు వాట్ హీ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ యూ నీ కొరకు నీళ్ళు ఆయన ఏది ఆరంభించాడు అది ఆయనే ముగిస్తాడు ఇంకొకటి మధ్యలో ఎవడు ఆపలేడు దాన్ని ఆయన నీకు త్రోవ కలుగు చేస్తున్నాడు ఎడారులో నదులు ప్రవహింపు చేస్తున్నాడు అరణ్యములో మార్గమును ఏర్పాటు చేస్తున్నాడు వడిగల జలముల మధ్య మార్గమును కలుగు చేస్తున్నాడు అరణ్యములో నీళ్లను ఉబక చేస్తున్నాడు వావ్ నీ ప్రాణమునకు ప్రతిగా కూసు షేబా దేశములడి చుచున్నాడు నలుదిక్కుల నుంచి సహాయం రమ్మని పిలుచుచున్నాడు నీ ఉన్నవాడు నీ దేవుడే నేహోవా ఆయన కురుకుడు నిద్రపోడు ఆయన విడువడు ఎడబాయుడు నీతో నిబంధన చేసిన వాడు నిబంధన కట్టుబడిన వాడు ఈరోజు జ్ఞాపకం చేసుకో ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకుందాం ఆయన జ్ఞాపకం చేసుకుందాం ఆ బలియాగమును జ్ఞాపకం చేసుకుందాం ఆయన చూద్దాం ఆయన జ్ఞాపకం చేసుకుందాం ప్రవాణి ప్రజలు కొరకు నరదయంలో వచ్చిన ప్రతి మాటను నేను వారికి తెలియచేసాను ఆయన ప్రతి ఒక్క హృదయంలో ఈ మాట నూరంతలుగా ఫలించినట్లు తండ్రి మీ కార్యములు జరిగించండి అసాధ్యమైన పరిస్థితిలో ఉన్నవారు కష్టమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఏ సునాములో ఈరోజున వారి కొరకు ద్వారములు తెరవబడును గాక ఏ సునాములో వారు జీవితంలో ఉన్న పరిస్థితులలో గొప్ప మార్పు వారు చూతును గాక సాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడిగిన ఆ ప్రశ్న మరుదేములలో మాకు తెలియని విశ్వాసమును ధైర్యమును కలిగిస్తూ ఉండగా నీ ఎదుట వినయంతో చెప్తున్నాం నీకు సాధ్యమైనది ఏది లేదు నాయన మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము నాయన మా ఎదుట నువ్వు కార్యములు జరిగిస్తున్నాం అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ అన్యూజువల్ బ్రేక్ అండ్ మిరకల్స్ రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్ హలో సమస్తం హీకి ఆరోపిస్తే ఏ సునాము అడిగి పొంది ఉన్నాము తండ్రి Come on, if you're blessed by the word, clap your hands and praise the Lord.